హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం నేను కెమెరా ముందుకు వచ్చేటప్పుడు ఎలా రెడీ అవుతాను ఎలా మేకప్ వేసుకుంటాను అనేది వీడియో అండి ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను ఈవినింగ్ పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు ఇది ఇప్పటి వీడియో కాదు టూ వీక్స్ బిఫోర్ వీడియో ఈ వీడియోని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ గోధుమరవ్వ ఉప్మా చేస్తున్నానండి నైట్ డిన్నర్లోకి నేను ఇలా చేస్తానన్నమాట నేను చూపించే ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో కూడా పిల్లలు ఇష్టపడరు అనమాట కానీ ఈ పెసరపప్పు అలాగే కొబ్బరి తురుము వేసి చేస్తాను అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అసలు వదిలిపెట్టరు సరే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందుగా నెయ్యి వేసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్లు వేడైన తర్వాత పోన్స్లు అలాగే ఆనియన్ వేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను అది వేగుతూ ఉండగానే పెసరపప్పు కూడా వేసుకున్నాను ఒక గుప్పెడు నేను ఇక్కడ వన్ గ్లాస్ పెద్ద గ్లాస్తో అయితే చేస్తున్నాను సో ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది పెసరపప్పు కూడా వేసి నెయ్యిలో ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత నేను ఒకటికి నాలుగు గ్లాసులు అయితే వేస్తానండి మీ ఇష్టం మూడు వేసుకున్నా కూడా ఎసురు సరిపోతుంది సో ఇక్కడ ఎసురు వేసుకున్న తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పౌడర్ కూడా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు లిడ్ క్లోజ్ చేసి బాగా తెరలే విధంగా ఎసురునైతే కాగబెట్టుకోవాలి అలా కాగిన తర్వాత ఇందులోకి రవ్వ కూడా వేసుకుంటున్నానండి గోధుమ రవ్వ మనకి బొంబాయి రవ్వలాగా చూసి చూసి వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ అలా వేసుకున్న తర్వాత ఇక ఉడికిస్తూ ఉన్నాను చూసారు కదా ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది ఇంకొంచెం వాటర్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం గీ యాడ్ చేశారు అంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో ఎపికిల్స్ ఏవైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు లేకపోతే పల్లి చట్నీ అయినా అలాగే తినేసినా కూడా పర్లేదు ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మూవీకి వెళ్తున్నామండి దేవరా మూవీకి అయితే వెళ్తున్నాము సో బయటికి వెళ్ళేటప్పుడు నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను నా దగ్గర నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ రెండో మూడో ఉంటాయి అంతే ఫస్ట్ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కంపల్సరీగా నేను అప్లై చేసేదైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను కంపల్సరీ చేతులకి ఫేస్ కాల కొంచెం మాయిశ్చరైజర్ డ్రై అయిన తర్వాత బొట్టు పెట్టేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా రెడీ అవుతాను అంతే ఇక లేదు నేను ఏ క్రీము యూస్ చేయను ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఎలా రెడీ అవుతాను ఏంటి అని నెక్స్ట్ టైం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేయనండి మీకు చూపించాను కదా మాయిశ్చరైజర్ తర్వాత బొట్టు పెట్టుకున్నాను ఇక్కడైతే లిప్స్ కొంచెం డ్రైగా ఉంటాయి కదా అందుకని లిప్ బామ్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాను తర్వాత లిప్స్టిక్ యూజ్ చేస్తాను ఏదైనా బ్రైట్ కలర్ది అయితే ఒక్కోసారి యూజ్ చేస్తాను కానీ లేకపోతే మీడియం అనమాట మరీ ఎక్కువగా బ్రైట్ యూజ్ చేయను అలా అని మరీ లైట్ కలర్ కాదు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇక కళ్ళకు కాటుగా అయితే పెట్టేసుకుంటున్నాను మనము ఇలా రెడీ అయ్యామనుకోండి సేమ్ మేకప్ లాగే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయము మన స్కిన్కి కూడా చాలా మంచిది కదా నేను ఎందుకు యూజ్ చేయను అంటే బయటికి వెళ్ళాలి అనుకున్న రోజు నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటాను సో అదే సరిపోతుంది మనకి స్కిన్ గ్లోయింగ్ గ్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అలాంటప్పుడు మనం మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది అందుకనే అవైడ్ చేస్తాను పెద్దగా ఇష్టపడను మేకప్ ప్రోడక్ట్స్ అవి బ్లాక్ బీడ్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాను ఇక జీన్స్ షర్ట్ వేసుకున్నాను కాబట్టి చైన్ అయితే ఇలా లోపలికైతే వేసుకుంటాను అలాగే బ్లాక్ బీడ్స్ అయితే వేసేసుకున్నాను ఇవి చిన్న చిన్నవి దుద్దుల్లాగా అనమాట అవి పెట్టేసుకుంటున్నాను శారీస్ మీదకైతే కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటాను ఇలా ప్యాంట్ షర్టు డ్రెస్సెస్ మీదకైతే చిన్న చిన్నవి పెట్టుకుంటాను ఇక వీడియోస్కి అయినా నేను బయటికి వెళ్ళిన ఇలాగే రెడీ అవుతా అనమాట ఇక పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండదు ఈ విధంగా నేనైతే రెడీ అవుతాను ఓన్లీ ఒక్క మాయిశ్చరైజర్ మాత్రమే రాస్తాను అంతే బట్ ప్యాక్ అని చెప్పాను కదా వీలైతే షోర్గా మీతో షేర్ చేసుకుంటాను ప్యాక్ ఆ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇక మనము మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా నీట్గా ఉంటుంది మన స్కిన్ బాగుండాలి అంటే ఫేస్ మీద రాసే క్రీముల కంటే కూడా మన ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ఫుడ్ కూడా ఆయిల్ ఐటమ్స్ కానీ ఎక్కువగా బయట ఫుడ్ కానీ ప్రిఫర్ చేయకుండా ఉండాలి అలాంటప్పుడే మన స్కిన్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి నేను వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటూ చెప్తూనే ఉంటాను అలాగే చాలామంది నేను ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా ఆ వీడియోస్ కూడా మీకు యూజ్ అవుతాయేమో పోస్ట్ చేస్తాను ఇక మాల్కి అయితే వచ్చామండి దేవరా మూవీ ఇదైతే సాటర్డే నైట్ అనమాట సాటర్డే నైట్ అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు సండేనే కదా స్కూల్ ఉండదు అన్నట్టుగా వచ్చాము ఈ వీడియో ఎప్పుడో షేర్ చేసుకోవాల్సింది మధ్య వీడియోస్ ఉండి ఈ వీడియోనైతే ఆపాను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మూవీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది అసలు ఇక మూవీకి అయితే వెళ్ళాము ఇది కూడా దేవర వచ్చిన తర్వాత వన్ వీక్ అలా వెళ్ళాం అనమాట వెంటనే అయితే వెళ్ళలేదు పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉండడం వల్ల సెకండ్ షోకి అయితే బుక్ చేసుకున్నామండి ఆల్రెడీ ఫస్ట్ షో అయిపోయినట్టుంది మాకు ఎదురవుతూ ఉన్నారు కదా మేమైతే సెకండ్ షోకి బుక్ చేసుకున్నాము ఇది వరకు ఏదో ఒక మూవీకి వెళ్ళాము సెకండ్ షోకి ఇది సెకండ్ టైం అనమాట మేము వెళ్ళడము మూవీ బాగుంటే ఓకే కానీ లేకపోతే నిద్ర వస్తుంది సెకండ్ షోకి వెళ్ళాలి అంటే సో మా డిన్నర్ అది మేము ఇంట్లోనే కంప్లీట్ చేసుకొని మాల్కి అయితే వచ్చాము ఇక్కడ స్నాక్స్ అయితే ముందే తీసేసుకొని మూవీకి అయితే వెళ్తున్నామండి ఏం లేదు పాప్కాన్ తీసుకుంటారు అలా తినుకుంటూ మూవీ చూస్తే అదొక ఫీలింగ్ కదా అది ఇది అనమాట అండి మూవీ అయితే ఆల్రెడీ అందరు చూసేసే ఉండొచ్చు ఓకేనండి వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్